హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 24 జూలై 2022 అండి. సో ఈరోజు ఆదివారం అన్నమాట. సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసి ఉండాలండి. మీ యొక్క కోడి రంగు, అలాగే మీ ఎదురుగా ఉన్నటువంటి కోడి రంగు అనేది కంపల్సరిగా మీకు తెలిసి ఉండాలి. సో అప్పుడే మీకు విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డాగ రంగులండి. సో కోడి కాకి డాగల్నే అన్ని రంగుల మీదకి, అలాగే ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఇవి అన్ని రంగుల మీద గెలిచే రంగులండి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డాగలు, నల్లకట్ట రసంగులు, పచ్చ కాకులు, ఎర్ర మైలాలు, చింతపండు డాగలు, కోడి రసంగులు, అలాగే కోడి డాగలు, కోడి కాకి మైలాలండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డాగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, ఎర్ర మైలాలు, చింతపండు డాగలు, కోడి రసంగులు, కోడి డాగలు, కోడి కాకి మైలాలన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్రబుట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పూలన్నమాట. సో ఇవి ఓడిపోయినటువంటి ముఖ్యమైన రంగులండి. జామ్లో శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్రబుట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, అలాగే ఎర్ర అబ్రాసులు, డేగ పూలన్నమాట. సో ఇవి జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళనే ఎక్కువగా ఉపయోగించుకోండి. సో మీకు విజయావకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే 8 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు అన్నమాట. ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమళ్ళని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో ముఖ్యంగా చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, శుద్ధ డాగలు, కాకి డాగలు, పండు డాగలు, నెమలి డాగలు, రసంగులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, శుద్ధ డాగలు, కాకి డాగలు, పండు డాగలు, నెమలి డాగలు, రసంగులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి రంగులే. అలాగే ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, కాకి పోలాలు, కోడి కాకులు, నల్ల కక్కెరలు, అలాగే కోడి కాకి మైలాలండి. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, కాకి పోలాలు, కోడి కాకులు, నల్ల కక్కెరలు, కోడి కాకి మైలాలు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ప్రధానమైనటువంటి రంగులు అన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో నెమలి చూపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందండి జామ్ మొత్తం కూడా. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే 11 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే నల్ల బొట్ల సేతువ రంగులండి. నల్లబొట్ల సేతువలని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు.
అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, సేతువాలు, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, కాకి నెమలి పింగళాలు, నల్ల కట్టబ్రాసులు. సో ఇవన్నీ కూడా చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు. శుద్ధ పింగళాలు, సేతువాలు, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, కాకి నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి ఎర్ర నెమళ్ళు అన్నమాట. సో ఇవి చూపులకి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. అంటే ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయేటటువంటి రంగులండి. శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి ఎర్ర నెమళ్ళు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. పింగళా చూపునటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి పింగళా చూపునటువంటి కోళ్ళని ఎక్కువగా ఈ జాములో ఉపయోగించుకోండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి పింగళ రంగులండి. కోడి నెమలి పింగళాలని అన్ని రంగుల మీదకి, ముసుగులకి, జోళ్ళకి, అన్ని మీదకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నిటి మీదకి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల పోలాలు, నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి రంగులు. కోడి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల పోలాలు, నెమలి కక్కెరలు, అలాగే కోడి కక్కెరలు అండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓటమి పాలేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, కాకి పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, డేగ పోలాలు, పచ్చ కాకులు, పండు డేగలు, అలాగే పింగళాలు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి జాములో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, కాకి పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, డేగ పోలాలు, పచ్చ కాకులు, పండు డేగలు, పింగళాలండి. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళు, అంటే కోడి చూపు కలిగినటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కోడి చూపు ఉన్నటువంటి రంగులు అనేవి ఈ జాములో అధికంగా విజయం సాధించడానికి అవకాశం ఉందండి. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే 5వ జామ్ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు వచ్చేసరికి డేగపోల రంగులండి. సో డేగపోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, పసింగల సేతువాలు, కోడి పింగళాలు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, ఎర్ర కక్కెరలు, రసంగులు, కోడి రసంగులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, పసింగల సేతువాలు, కోడి పింగళాలు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, ఎర్ర కక్కెరలు, రసంగులు, కోడి రసంగులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జాములో ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నలకట్ట అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, తుమ్మిద కాకులు, నల్ల మైలాలు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. లాసన్ రాసి ఉంటుంది, ఓటమిన్ రాసి ఉంటుంది, క్లియర్గా చూడండి. శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, తుమ్మిద కాకులు, అలాగే నల్ల మైలాలు. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో డేగ చూపు ఉన్నటువంటి కోళ్ళనే ఎక్కువగా మీరు ఉపయోగించుకోండి. సో వాటికి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ గెలుపు ఓటమి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయటం జరిగింది. సో వాటిని కూడా క్లియర్గా చూసుకొని మీరు వంతులు వేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం పనిచేస్తూ ఉంటుందండి.
ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద ఎర్రమైల నల్లమైల అనే రంగులైతే ఉడిపోతాయి, కాకి మీద కోడి డేగ ఎర్రకోడి అనే రంగులైతే ఉడిపోతాయండి. అలాగే పింగళ మీద ఎర్రగౌడు డేగ కోడి అనే రంగులైతే నక్షత్రకాలంలో ఉడిపోవడం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, నెమలి మీద ఎర్రమైల నల్లమైల అనే రంగులైతే ఉడిపోతాయి, కాకి మీద కోడి డేగ ఎర్రకోడి అనే రంగులైతే ఉడిపోతాయి, అలాగే పింగళ మీద ఎర్రగౌడు డేగ కోడి అనే రంగులైతే నక్షత్రకాలంలో ఉడిపోవడం జరుగుతుందండి. రోహిణి నక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో దయచేసి మీరు ఖచ్చితంగా నక్షత్రాన్ని జాముల్ని రెండింటిని కూడా క్లియర్గా చూసి మీరైతే వంతులు వేసుకోండి. ఖచ్చితంగా నక్షత్రాన్ని కూడా మీరు ఫాలో అవ్వాలండి. నక్షత్రంతో పాటుగా జాములను కూడా క్లియర్గా చూసి మీరైతే వంతులు వేసుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, రంగు ఎంపిక అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలండి. మీ యొక్క కోడి రంగు అలాగే మీ ఎదురుగా ఉన్నటువంటి కోడి రంగులు రెండుటి కూడా ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. సో మీరు ఐడెంటిఫై చేయగలిగితేనే కంపల్సరీగా మీకు విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా గెలిచే రంగుల్ని, మీ యొక్క కోడ్ అనేది గెలుపులో ఉండాలండి, మీ ఎదురుగా ఉన్నటువంటి కోడ్ అనేది ఓటమిలో ఉండాలి. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా మీరు పాటించి తీరాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.